ఇప్పుడు తన చిన్నప్పటిలాగే తన కుండని కష్టపడి పగలు కొట్టి వేలని తినాల్సి ఉంటుంది. అలాగే కుండ పగిలిందంటే దీని ముగించడం నా పని. మీరు నా చేతులతో తయారు చేసిన వెన్నని స్వీకరించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. हेलो गाइस वेलकम बैक टू अवर चैनल. सो लास्ट एपिसोड चूसर कदा चाला इंट्रेस्टिंग अंड चाला बागुंदी. सो ई एपिसोड कूडा इंका इंट्रेस्टिंग उंडबोतुंदी. असल मिस अवकंडी, फर्स्ट नुंची लास्ट वरकू मिस अवकुंडा चूडंडी गाइस. चाला नेर्चुकुंटाम अंड ई वीडियो की मी टारगेट वच्चेसी 500 लाइक्स. सो अंदर लाइक चेयंडी. सो चूसिन प्रति ओक्कर लाइक चेसिना 500 लाइक्स रीच अयिपोतारु. सो लाइक चेयंडी गाइस. अंड वीडियो की एल्ले मुंदु ओक चिन्न माट. सो लाइक्स अनेवि ओक बिजनेस अनि अंटुन्नारु चाला मंदी. सो इदंता एंटो दीनि अंतटिकी रीजन लास्ट लो चेप्तानु. फर्स्ट अयिते वीडियो चूसेद्दाम रंडी. शुका चूसावा कृष्ण ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. అసలే ఇదంతా చెటిలతయ్య ఇంకా ఆయనలకు విరుద్ధంగా చేశాను. కేవలం కృష్ణ కోసం, తన పుట్టిన రోజు కోసం ఇంత పెద్ద ఉత్సవాన్ని ఏర్పాటు చేశాను. కానీ తను హఠాత్తుగా మాయమైపోయాడు. అసలు తను ఇలా ఎలా చేయగలడు? కృష్ణుడే కాదు, వాళ్ళిద్దరూ కూడా వచ్చారు. నువ్వు వెళ్తే చూడు, నేను వెళ్తున్నాను. జటిల అక్కయ్య, నిజం చెప్పాలంటే మీరు ఇక్కడికి రావటం నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఎలా నమ్మకం ఉంటుందిలే? నేను స్వయంగా కృష్ణుడి జన్మోత్సవానికి అసలు ఒప్పుకోనే లేదు కదా. అసలు ఏం చేయాలి నేను? గ్రామ ప్రజల దుస్థితి చూసేసరికి నేను ఆవేశపడ్డాను. నేను అసలు ఆలోచించలేదు ఇలాంటి దుస్థితిలో ఉత్సవాన్ని ఎలా చేయాలని. కానీ ఈ రోజు అందర్నీ ఇంత సంతోషంగా ఉత్సాహంగా ఉండడం చూసి నాకు ఆ చెడు ఆలోచన భావం పోయింది. నేను మీ పట్ల చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఆ మహాదేవుడికి పూజ చేసి ప్రార్థయపడ్డాను. ఇప్పుడు స్వయంగా నా చేతులతో ఈ వెన్నని నేను కృష్ణుడి కోసం తయారు చేశాను. నేను చేసిన ఈ వెన్నని మీరు స్వీకరించారంటే నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అక్కయ్య మీరు? మీరు ఏం చేసినా అది మా కోసం ఉపయోగంగానే ఉంటుంది. అవును జటిలవదరా. ఇవ్వండి అత్తయ్య, నేను మీ వెన్నని కూడా ఆ కుండలో వేసేస్తాను. అరే రాధా, నేను చెప్పేది విను. నేను వెన్నను తయారు చేశాను కాబట్టి నా చేతులతోనే వేస్తాను. చిన్నమ్మా, నేనైతే విన్నాను చిన్నప్పుడు కృష్ణుడు కుండలు పగలగొట్టి మరి దొంగతనం చేసి వెన్న తినేవాడంట. నిజంగానా? అవును, తన అలాగే చేసేవాడు. అలా అయితే మరి ఈసారి కూడా తన పుట్టినరోజు నాడు తన చిన్నప్పటి సంఘటనలు గుర్తొచ్చేలా మనం చేయగలిగితే అలాగే కుండ పగలగొట్టి వెన్నను తినమని చెప్పాలి. ఇది బాగుంటుంది. అవునవును, ఇలాగే జరుగుతుంది. కృష్ణ మనందర్నీ చాలా ఇబ్బంది పెడతాడు కదా, అందుకే తనకి చాలా ఇష్టమైన వెన్న తనకంత సులభంగా అయితే దొరకదు. ఇప్పుడు తన చిన్నప్పటిలాగే తన కుండని కష్టపడి పగలు కొట్టి వెన్నని తినాల్సి ఉంటుంది. అలాగే కుండ పగిలిందంటే దీన్ని ముగించడం నా పని. మీరు నా చేతులతో తయారు చేసిన వెన్నని స్వీకరించారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేనైతే చాలా పైకి కట్టాను వెన్నకుండని. మనందర్ని కృష్ణ ఇన్ని రోజులు చాలా ఇబ్బంది పెట్టాడు కదా, ఇప్పుడిక మన వంతు. అలాగే కృష్ణ కోసం ఏదైనా పందెం, తను వచ్చి ఈ కుండని పగలు కొట్టాలి. మనందరం తన కోసం ఇంత ఘనంగా ఉత్సవాన్ని ఏర్పాటు చేశాం మన ప్రేమని తెలపడానికి. ఇప్పుడిక తన వంతు, ఇప్పుడు తన ప్రేమ అలాగే స్నేహాన్ని నిరూపించుకోవాలి కాబట్టి ఈ కుండని పగలు కొట్టి తీరాలి. అరే అలా ఎలా? అరే వా, ఇది ఎలాంటి విషయం? నా పుట్టినరోజు నాడే నాతో పందెం వేస్తున్నారా? అది కూడా వెన్న కోసం? మీ అందరికీ అనిపించటం లేదా నాతో పెద్ద తప్పు చేయిస్తున్నారు అని? ఏం పర్వాలేదు, నాకు ఎలాంటి పందాన్ని ఇచ్చారో చూడండి. మీరు అందరూ ఉండగానే నేను నా ప్రేమని నిరూపించుకోవటానికి ఈ కుండని పగలగొట్టాల్సిందే. ఎందుకు చేయను? ఈ పందాన్ని తప్పకుండా నేను స్వీకరించాల్సిందే. బాగా ఆలోచించు కృష్ణ, ఒకసారి చూడు. కుండ ఎంత పైకి ఉందో నువ్వు పగలు కొట్టలేవు.
సోదరా అలాగే నా మిత్రులందరూ త్వరగా ఇక్కడికి వచ్చేసేయండి. వీళ్ళు నాకు పందాన్ని ఇచ్చారు, అది ఎలాంటిదో మీరే చూడండి. మరేం పర్వాలేదు, అమ్మాయిలందరూ ఒకవైపు వచ్చేసేయండి. ఇక నా మిత్రులందరూ కూడా ఈ పందానికి సిద్ధం కండి. ఎలా అయితే మనం చిన్నప్పుడు కుండల్ని పగలగొట్టామో అలాగే ఇప్పుడు కూడా ఈ కుండని అలానే పగలగొడతాం. హే నారాయణ, మీరీరోజు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఎప్పుడూ ఎవరో అసలు ఆలోచించి ఉండరు. మొత్తం ప్రపంచం ఈరోజు మీ కర్మ వలన నాశనం కాబోతోంది. చూసావా, నేనైతే ముందే చెప్పాను నీకు ఇది నీ వల్ల సాధ్యం కాదని. ఒకవేళ అది అంత సులభమే అయితే నువ్వే చేసి చూపించు. ఎందుకు చేయను, అంత కష్టమే కాదులే. అరే వా వా, మాటలైతే బాగానే మాట్లాడుతున్నావు. నువ్వు చేసి చూపించు, అప్పుడు ఒప్పుకుంటాను. నువ్వైతే ఒప్పుకోక తప్పదు కృష్ణ. అసలు నువ్వేం చేస్తున్నావు కన్నయ్య? రాదని నువ్వు కుండ పగలగొట్టమని పంపించు, అది కూడా ఆ కుండలో హాలాహలం ఉందని తెలిసి. రాధ ఇలాంటి చాలా సంఘటనల్ని దాటి నాకన్నా ముందే విజయాన్ని సాధించింది, కానీ ఇదైతే రాధకి చివరి అడుగు. ఈ చివరి అడుగు తను ప్రేమ కోసం, తన కృష్ణ కోసం. లేదు, నేను ఈ కొండని పగలగొట్టలేను, కానీ అందరి ముందు ఇది కృష్ణకి నేను ఎలా చెప్పాలి? చెప్పు రాధా, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటావో అదే చెప్పు. కృష్ణ, ఈ కొండని నేను పగలగొట్టలేను. కానీ ఎందుకలా? ఎందుకంటే ఇందులో కేవలం నా ప్రేమ మాత్రమే కాదు, మొత్తం ఊరందరి ప్రేమ ఉంది. మొత్తం ఊరు అనుకుంటుంది ఈ కొండని నువ్వే పగలగొట్టాలి అని. మరి నేను నేనుండి నీ మొత్తం ఊరి ప్రేమని ఎలా లాక్కోగలను కృష్ణ? నేను నీతో కేవలం ఒక పందెం గెలవటానికి నీ నుంచి ఊరందరి ప్రేమనైతే లాక్కోలేను కదా. అందుకే రా, వచ్చి కొండని పగలగొట్టు రా. కన్నయ్య పైకి ఎప్పుడు వెళ్ళాడు? నువ్వు కేవలం ఈ పందాన్ని మాత్రమే కాదు, ప్రేమ యొక్క ప్రతి పందాన్ని గెలుచుకున్నావు రాధా. చెప్పాలంటే నీకు నాపై కేవలం ప్రేమే కాదు, నా ప్రేమని ఇంకా ఎవరైనా లాక్కోవడానికి కూడా నువ్వు చూడలేవు రాధా. ప్రేమకి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేముంటుంది? ఎప్పుడైనా ఎవరినైనా మీరు ప్రేమిస్తే ఆ వ్యక్తి తప్ప ఇంకా ఎవరి మనసులోనైనా ఉండే ప్రేమ భావన, అలాగే ఆ ప్రేమలో బాధ ఉండదు అని అనుకుంటే అప్పుడు మీరు రాధ అవుతారు, అప్పుడే మీరు ప్రేమికులవుతారు. ఇదే స్వచ్ఛమైన ప్రేమకు పరాకాష్ఠ కూడా. అలాగే నేను మొత్తం ప్రపంచానికి ఈ స్వచ్ఛమైన ప్రేమ యొక్క శక్తిని చూపించాలనుకుంటున్నాను. స్వచ్ఛమైన ప్రేమ, బర్సానాలోని మొత్తం ప్రజల అనంతమైన స్నేహం ఎంతో శక్తివంతమైన హలాహలాన్ని కూడా వెన్నలా మార్చేసింది.
ఈ ప్రజలకు నేను నాలో ఉన్న ప్రేమని పంచాలని ఉంది. అలాగే ఎప్పుడైతే నేను ఈ కుండని పగలగొడతానో అప్పుడు ఈ ప్రజలు నాలో ఉన్న ప్రేమని పొందగలరని అనుకుంటున్నాను. నా ప్రతి పుట్టినరోజు దొంగిలించి కుండని పగలగొట్టే వెన్నను తింటాను. ఈ విధంగా ప్రేమతో నిండి ఉన్న వెన్నని. అయితే ఇదే అన్నమాట మీ ఈ హాలాహలాన్ని నాశనం చేయగల యుక్తి. మీరు ధన్యులు శ్రీకృష్ణ, మీరే దీన్ని నిరూపించారు. ప్రేమ యొక్క శక్తి సమక్షంలో ప్రపంచంలోని ఏ శక్తి పనికిరాదు అని. చూసారు కదా గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంతమంది ఏమనుకుంటున్నారంటే సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్ మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అస్సలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి, ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరన్నమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని. సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు, నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్ మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం అని తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి. అంతేగాని ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమని అంటే లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఇలా తెలుసుకుంటున్నాను. సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా, అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే
నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గాయ్, సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి, ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా, సో అందుకనే. సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు. అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్, ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.